नमस्कार ईटीवी लाइव आध्यात्मिक चैनल तीर्थयात्रा कार्यक्रम के स्वागत भूमिपै उद्भविंचिन महिमान्वित गुरुवुल्लो शिरडी साईनाथुडु ओकरु కొలిచిన భక్తుల కొంగు బంగారంగా వెన్నంటి ఉండే గురువుగా దైవంగా నిత్య నీరాజనలందుకుంటున్నాడు సాయిబాబా శ్రద్ధ సభూరిలే జగతిని జాగృతి చేసే ఉత్తమ మార్గంగా సాయి భక్తులకు బోధించారు తన బోధనల్లో ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురుపూజలను ప్రధాన అంశాలుగా ప్రకటించారు అలాగే అద్వైత మార్గం కూడా సాయిబాబా బోధనలలో స్పష్టంగా కనిపిస్తుంది గురువులకే ఆదర్శంగా నిలిచిన సాయి ఆలయాలు నేడు దేశంలో అనేకంగా వెలసాయి ఆ పరంపరలోని మరో అద్వితీయమైన సాయి ధామమే మధ్యప్రదేశ్ భోపాల్ కోల్హార్ రోడ్డులోని శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరం నేటి తీర్థయాత్రలో ఆ బాబావారి మందిరాన్ని దర్శించుకుందాం రండి సాయి సాయి ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో జననములేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము మేము తెలుసుకోలేము తెలియగాలేము మేము తెలుసుకోలేము ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో శ్రీ సాయిబాబా స్వరూపం సకల సుగుణాల సమ్మోహన సన్నిధి బాబా మందిరం జ్ఞాన వికాసానికి పెన్నిది బాబా దర్శన మాత్రంతోనే మనోవికారాలు పటాపంచలవుతాయి మనోచాంచల్యాలు దేహానికి దూరమవుతాయి సాయి అంటే భక్తి శ్రద్ధ విశ్వాసం ఓర్పు దయ ప్రేమ సేవాభావాల మేళవింపు ఉపనిషత్తుల్లో అంతుచిక్కని భావాలను వేదాల సారాన్ని సులభంగా అర్థమయ్యేలా చెప్పారు బాబా అందుకే ఆయన గురువులకే గురువు సద్గురువుగా భాసిల్లుతున్నారు బాబావారు చూపిన మార్గంలో పయనించిన వారికి ఇహపర సౌఖ్యాలు సులువుగా సిద్ధిస్తాయి అంతటి మహిమాన్వితమైన బాబావారు నెలకొన్న భోపాల్ కోల్హార్ రోడ్డులోని శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం మానవుల అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలే అద్భుతమూర్తి సాయినాథుడు ప్రేమతత్వమే సాయితత్వం బాబాకు ధనిక బీద చిన్న పెద్ద తారతమ్యాలు ఉండవు అందరికీ సమానంగా ప్రేమను పంచారు మనుషుల పాపాలు తొలగించి జ్ఞానదీపాలు వెలిగించారు ఆదర్శ జీవనానికి బాటలు వేశారు జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై మానవ రూపంలో అవతరించిన దైవం సాయిబాబా కలియుగంలో మానవలోకాన్ని తరింపచేయడానికి బాబా సద్గురువుగా అవతరించారు భోపాల్ కోలార్ రోడ్డు ప్రధాన రహదారి ప్రక్కన ఈశ్వర సమతేజోస్వరూపుడిగా కొలువైన బాబావారి దివ్య మందిరం నెలకొని ఉంది ఆధునిక గృహ నిర్మాణ శోభతో దృశ్యమానమవుతున్న ఈ మందిరంలో మెట్ల మార్గం గుండా మనం లోపలికి చేరుకోవాలి ఈ మందిరంలోకి వెళుతుంటే స్వర్గధామంగా ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది సింధూర వర్ణంలో దానపాత్ర పేరు మీద పెద్ద హుండీ ఉంటుంది భక్తులు ఆలయ విరాళాలను ఈ హుండీలో వేస్తారు బాధలోని సుఖమును సుఖములోని దుఃఖమును మేలు చేయు కీడును ఓడి గెలిచే తీరును బాధలోని సుఖమును సుఖములోని దుఃఖమును మేలు చేయు తీడును ఓడి గెలి
తీర్చే తీరును సాయి సాయి ప్రబోధించెను ప్రేమతానే ప్రభవించెను సాయి ప్రబోధించెను ప్రేమతానై ప్రభవించెను సాయి నామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం శ్రీ సాయినాథుని చూపుల కరుణామృతం భోపాల్ వాసులపై అపారంగా వర్షిస్తుంది. అద్వితీయ నిర్మాణ శోభతో సాయినాథుడి దివ్యమందిరం భక్తులకు అపూర్వంగా ఆకట్టుకుంటుంది. సాయిబాబా మందిరం నిత్యాభిషేకాలతో, పూజలతో, భజనలతో, సాయినాథుడి సచ్చరిత్ర పారాయణంతో అలరారుతుంటుంది. సాయి మందిర ముఖమండపంలో కుడ్యాలపై దత్త గురుపరంపరకు చెందిన పలు ఛాయాచిత్రవులు మందిర సందర్శకుల్ని, భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. మందిరంలో ఒకవైపు బాబావారి చిత్రపటంతో పాటు బాబావారి పాదుకలు దర్శనమిస్తాయి. శ్రీ సంత్ గజానన మహారాజ్ వారి చిత్రపటం గోచరిస్తుంది. బాబావారి మందిరంలో దారు పూజా మందిరంలో చిన్నదైన బాబా విగ్రహం కొలువుతీరి ఉంది. పాలరాతి నందీశ్వరుడు కూడా భక్తులకు దర్శనమిస్తాడు. సాయినాథుని ప్రేరణతో, కరుణా కటాక్షాలతో భోపాల్ ధర్మసమాజ్ సభ్యులు 2 దశాబ్దాల క్రితం కోలార్ రోడ్లో శ్రీ సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం, ముప్పేటలా అలుముకున్న సాయితత్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యంగా ప్రసరిస్తూ ఉంటుంది. బాబా తన చక్కని సరళమైన బోధనలతో ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. మనిషి ఎలా బ్రతకాలో స్వయంగా జీవించి చూపారు. తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్ధరించడానికే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా. మనిషి ఎలా నడుచుకోవాలి, ఏది మంచి ఏది చెడు అనేది వివేచించుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు సాయిబాబా. ఒకసారి నమ్మిచూడు బాబా అని, సాయి అని పిలిచి చూడు, మనసారా సాయమడిగి చూడు, అడిగి నష్టపోయినదెవరో ప్రశ్నించి చూడు అంటారు ఇక్కడి సాయి భక్తులు. బాబా తన భక్తుల్ని సాధనా మార్గంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తారు. ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవటానికి దారి చూపిస్తారు. మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలని బోధించారు. తనను నమ్మిన భక్తుల్ని అదే మార్గంలో నడిపిస్తానని చాటారు. సాధారణ జీవితము గడిపి మన జీవితాన్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడని చెప్పుకున్నారు. అంతటి నిరాడంబర సద్గురువు సాయినాథుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడానికి నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. భోపాల్ కోలార్ రోడ్డులోని సాయి మందిరానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివస్తారు. నెలలో చివరి ఆదివారం రోజున వరమాల పూజను ఘనంగా నిర్వహిస్తారు. భోపాల్ సాయిబాబా వారి మందిరానికి ఒకవైపు భక్తుల పాపాలను హరించే చిన్న ధ్వని నిత్యం వెలుగుతూనే ఉంటుంది. మందిర నిర్మాణం జరిగినప్పటినుంచి భక్తులు తమ ఆత్మ నివేదన చేసుకుని బాబావారి అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. Thank you.
ఆధునిక కాలంలో మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే. ఎవరికీ అర్థం కానిదేది బాబా చెప్పలేదు. బాబా చూపింది సత్యమార్గం. ఆ బాటలో నడిచి మంచి పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనస వాచ కర్మన ఆచరిస్తే బ్రతుకులు బృందావనమే. బాబా సమక్షంలో ధ్యానం చేసుకుంటే చాలు. బాబా వారి సన్నిధి నుంచి బయటకు రాగానే బాబా తానున్నారని నిరూపిస్తారు. ఈ అనుభవం ప్రతి బాబా భక్తుడికి తప్పనిసరిగా జీవితంలో ఏదో ఒక సందర్భంలో కలిగి తీరుతుంది. అదే సాయిబాబా వారి మహిమకు తార్కాణమంటారు భక్తులు. భోపాల్ కోలార్ రోడ్డు మందిరంలోని సాయిబాబా ప్రసన్న వదనంతో శాంతచిత్తంతో పాలరాతిమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు తదేకంగా చూస్తే బాబావారు భక్తులతో మౌనంగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం. బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన. బాబా లీలలు దుష్టబుద్ధులు అవలక్షణాలను రూపుమాపుతాయి. బాబా మహిమలు మనోవికారాలను విరిచేసి బతుకుల్ని తీయబరిచే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్ఫూర్తిదాయకాలు. బాబాని పరిపూర్ణంగా నమ్మితే చాలు, జన్మ ధన్యమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయితత్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంటపట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది, జీవితం ధన్యమవుతుంది. ఇన్ని అనుభూతులు మందిరంలో కొలువైన బాబావారి విగ్రహాన్ని ఆధ్యాత్మిక చిత్తంతో తిలకించిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. బాబావారి చూపులు అందరినీ సమదృష్టితో చూస్తున్నట్టుగా అనిపించే చూపులు. భక్తుల భవిష్యత్తుని బంగారుమయం చేయడానికి రాబోయే కష్టాలను ఆ చూపులు నివారిస్తున్నట్టుగా ఉంటాయి. భక్తులు బాబావారి మందిరానికి చేరుకోగానే భక్తి భావాలతో శరణాగతిని పొంది బాబాని ఆశ్రయిస్తారు. నిర్మల మనోచిత్తంతో మందిర ప్రవేశం చేసిన భక్తులకు ముందుగా అరిషడ్వర్గాలనే అంతఃశత్రువులు అంతమవుతాయి. భక్తుడు తనలో ఉన్న బాధని బాబావారికి వదిలి శాంతచిత్తముతో బయటకు వస్తే చాలు, ఆ బాధని ఇట్టే తీసేసే కరుణాతరంగుడు సాయిబాబా.
మాయామోహాల సుడిగుండంలో మనం దిక్కుతోచక భగవంతుడి ముందు మన కోరికల చిట్టాను ఆయనకు వెల్లడిస్తాం. ఒక కోరిక తీరిన వెంటనే మరో కోరిక పుడుతూనే ఉంటుంది. అంతం లేని మన ఆశలకు అంతే లేకుండా పోతుంది. పుడుతూనే కోరిక, అడుగడుగునా కోరిక. బహుశా నాకెలాంటి కోరిక లేదనడం వట్టి అబద్ధమంటారు తాత్వికులు. కోరికలు వీడి భగవంతుణ్ణి నిజమైన ఆర్తితో బాబావారి చరణాలను పట్టుకునే భక్తుల కోరికలను సన్మార్గంలో తీరుస్తూ తన దరికి చేర్చుకుంటారు బాబా. అందుకే ఇక్కడి బాబావారి మందిరానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. భోపాల్ కోలార్ రోడ్లోని సాయిబాబా మందిరంలో ప్రతిరోజు అభిషేకాలతో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. భక్తులు స్వయంగా తెచ్చిన పుష్పమాలికలను బాబావారికి సమర్పిస్తారు. సర్వాలంకార భూషుద్ధుడైన బాబావారిని భక్తులు కనులారా దర్శించి ఆధ్యాత్మిక దివ్యానుభూతికి లోనవుతారు. సన్మంగళకారకుడైన బాబావారికి నిత్యం 4 హారతులు నిర్వహిస్తారు. పెడుతుంటే పెరిగేది ప్రేమన్నాన్నం, మిగిలేది ఈ పుణ్యం, పిచ్చు మేలైన పై జన్మం. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. ఏనాడు పుట్టావో, ఏడేడ తిరిగావో, నువ్వెంత వాడైతివో, నువ్వు ఏనాటి దైవానివో. ఈ ద్వారకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా, మాకు దైవమై వెలిశావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా, తరించినామయ్యా. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఇక్కడి బాబాను పూజిస్తే చాలు, బాధలన్నీ తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ఆయనని నమ్ముకున్న వాళ్లందరి జీవితాలు సంతోషకరంగా, సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతుంటారు. తాము తలపెట్టే ప్రతి కార్యానికి ముందు ఆయన ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు భక్తులు. తమకి చేకూరుతున్న సమస్త విజయాలకు, సకల శుభాలకు బాబా సేవే కారణమని ప్రగాఢ విశ్వాసాన్ని భక్తులు ప్రకటిస్తుంటారు. భోపాల్ కోలార్ రోడ్లో నెలకొన్న బాబావారి దివ్య సన్నిధిలో ఏడాది పొడవునా పుణ్యతిథుల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. గురు పౌర్ణమి బాబావారి జన్మదిన వేడుకలకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. బాబావారి మందిరంలో ప్రతి గురువారం అన్నదానం కొనసాగుతుంది. శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవం 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష పుష్పార్చన జరుపుతారు. అలాగే సాయిబాబాకు మంగళాభిషేకం, హారతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. భక్తులు సుందరకాండ పారాయణం చేస్తారు. సత్యనారాయణ కథ తర్వాత పల్లకీ యాత్ర నిర్వహిస్తారు. అలాగే బాబావారి సమాధి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఇక ఇక్కడ మందిరంలో మకర సంక్రాంతి, మహాశివరాత్రి, చైత్ర నవరాత్రి, శ్రీరామ నవమి, విజయదశమి వంటి పర్వాలకు ప్రత్యేక ఉత్సవాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ సాయిబాబావారి మందిరంలో పలు దేవతల ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. బాబావారిని దర్శించుకున్న భక్తులు సీతలీ మాత, భైరో బాబా, పరమేశ్వరుడు దివ్యలింగం, అలాగే ఆంజనేయ స్వామి, అమ్మవారి 3 రూపాలు బాబా మందిరంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాయి. శరణాగతి వేడిన వారికి హనుమ అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడని, జీవితంలో ఎటువంటి భయం ఆటంకం లేకుండా సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. వివాహం ఆలస్యమైన భక్తులు ఇక్కడ పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తారు. అలా చేస్తే సత్వరమే వివాహం జరుగుతుందని ఇక్కడి భక్తుల అమిత విశ్వాసం. బాబావారితో పాటు హనుమకు నిత్య పూజాది కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. హనుమ మందిరానికి సమీపంలోనే శివుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా భక్తులను సదా అనుగ్రహిస్తుంటాడు పరమేశ్వరుడు. ఈ మహాదేవుడి లింగానికి నిత్య పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇదే మందిర ప్రాంగణంలో సీతామాత ప్రతిమతో పాటు ఆదిపరాశక్తి 3 రూపాలైన కాళీమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ప్రతిమలు కొలువుతీరి ఉంటాయి. జగద్ధాత్రి అవతార స్వరూపాలను మనసారా దర్శించి ఈ తల్లి కరుణకు పాత్రులవుతారు. త్రిగుణాత్మక స్వరూపాలైన 3 నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. శాక్తీయ సంప్రదాయానుసారం శరన్నవరాత్రోత్సవాలలో వైభవోపేతంగా పూజలు జరుపుతారు.
భోపాల్ కోల్హార్ రోడ్డులో నెలకొన్న శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుంచి భోపాల్ 848 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోపాల్ రైల్వే స్టేషన్ నుండి కోలార్ రోడ్డులోని సాయి మందిరానికి సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా సాయి మందిరానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్, బేతుల్, నర్మదాపురం మీదుగా భోపాల్ కోలార్ రోడ్డు శ్రీ సాయిబాబా వారి మందిరానికి చేరుకోవచ్చు. మందిర దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం మందిరం తెరిచే ఉంటుంది. ఇప్పటి వరకు భోపాల్ కోలార్ రోడ్డులో నెలకొన్న శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని దర్శించుకున్నాం కదా. ఆ షిరిడి సాయినాథుని అనుగ్రహం మీ అందరిపై సదా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం, స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. సంరక్షకాయ నిత్య మంగళం, లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం, నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, శిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.